హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవేష్ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజే కాదండి, ఈ వీక్ మొత్తం కూడా నేను గివ్ అవేని అయితే స్టార్ట్ చేశాను. సో గివ్ అవే అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ఒక గిఫ్ట్ అయితే నా నుంచి వస్తుంది మీకు ఫ్రీగా. ఈవెన్ షిప్పింగ్ చార్జెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు అందులో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో మొత్తాన్ని కూడా స్కిప్ చేయకుండా చూడాలి. చూసిన తర్వాత మీరు వీడియోని లైక్ చేయాల్సి ఉంటుంది. మీరు లైక్ చేయగానే మీకు అక్కడ ఒక నెంబర్ వస్తుంది కదా, సో ఫస్ట్ లైక్ అయితే ఫస్ట్ అని, 10th లైక్ అయితే 10th అని, అలా వచ్చిన నెంబర్ని కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ 1 లేదా లైక్ నెంబర్ 2 అని చెప్పి ప్లే అని లైక్ నెంబర్ రాసి, అలాగే జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదండి ప్రాసెస్, మీరు ఈ వీక్ మొత్తం అలా చేయాల్సి ఉంటుంది. సో సండే రోజు అయితే విన్నర్ని అనౌన్స్ చేస్తాను. సో మీరు గిఫ్ట్ గెలుచుకోవాలి, ఫ్రీ గిఫ్ట్ గెలుచుకోవాలి అంటే మాత్రం మీరు తప్పకుండా వీడియోని అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే మీరు లైక్ కొట్టగానే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడమే కాకుండా నేను గివ్ అవే గిఫ్ట్ని మధ్యలో చూపిస్తాను. సో చూశాక దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మీ నేమ్ అనౌన్స్ అయిన తర్వాత ఆ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కదా, సో దాని స్క్రీన్ షాట్ కూడా నాకు సెండ్ చేయాల్సి ఉంటుందండి. కంపల్సరీ, చీట్ అయితే చేయొద్దు. గిఫ్ట్ అయితే వస్తుంది, సో నేను చూపిస్తాను గివ్ అవే గిఫ్ట్ని. దాన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈరోజు వీడియోలో నేను ఇంకొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. కలెక్షన్ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను మీ అందరి ముందు తీసుకొచ్చేస్తున్నాను. సో మీరు ఈ కలెక్షన్ అంతా మిస్ అవ్వకుండా ఉండాలి. మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో దాని ద్వారా మీరు, మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిస్తే మీరు తర్వాత ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా, డిజైన్స్ తెలుసుకోవాలి అనుకున్నా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఒకసారి అయితే చెక్ చేసేసుకోవచ్చు. సో కలెక్షన్ ఒక అయితే ఒకసారి చూసేయండి, చాలా బాగున్నాయి. బాగున్నాయని నేను చెప్పడం కాదు, మీకు అనిపిస్తే లైక్ చేయండి. అండ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వెరైటీస్ అయినా కావాలి అనుకున్నా కూడా కింద కామెంట్స్ చేస్తే నేను మీకు నచ్చిన జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే మంచి కలెక్షన్, బెస్ట్ కలెక్షనే ఇస్తున్నానని అయితే అనుకుంటున్నా. సో మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ అయినా కావాల్సి అనుకున్నా, మీరు నేను చూపించినవి కాకుండా మీరు ఇంకా ఏదైనా కొత్త డిజైన్స్ తీసుకోవాలి అనుకున్నా కింద నా నెంబర్ ఉంటుందండి. సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు కావాల్సిన డిజైన్స్ అయితే మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు వీడియో చూస్తున్నారు ఎలా పర్చేస్ చేసుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది, నేను ప్రతిసారి వీడియోలో చెప్తున్నాను. సో కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా జ్యువెలరీ. సో ఆ జ్యువెలరీ మీకు ఏదైనా నచ్చినట్లయితే దాన్ని విత్ ప్రైస్తోని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకొని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానని చెప్పాను కదా, ఆ నెంబర్కి మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్ని సెండ్ చేసినట్లయితే ఫస్ట్ నేను అవైలబిలిటీ చెక్ చేస్తానండి. ఎందుకంటే మన దగ్గర ఫుల్ స్టాక్ ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రోడక్ట్స్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే అవైలబిలిటీ చెక్ చేసుకొని ఉంది అన్న తర్వాతనే మీరు అమౌంట్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మీరు అమౌంట్ పంపించిన తర్వాత అడ్రస్ కూడా పంపించాలి. అడ్రస్ ఫుల్ అడ్రస్ అండి, మొత్తం మీ నేము, మీ ప్లేస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్తో సహా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కొరియర్ కదా, సో మనకు ఎక్కడైనా ఒకటి రెండు మిస్ అయినా కూడా
ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. సో ఫుల్ అడ్రస్ని అయితే పంపించాలి, అడ్రస్తో పాటు అమౌంట్ కూడా ముందే పంపించాల్సి ఉంటుంది. మనము అడ్రస్ అమౌంట్ రెండు పంపించిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మధ్యలో మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత 1 వీక్ టు 10 డేస్ మధ్యలో మీ ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక కూడా ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి. ప్యాకెట్ని 4 సైడ్స్ కెమెరా ముందు చూపించి ఆ తర్వాత కెమెరా ముందే కట్ చేసి ప్రోడక్ట్ అనేది కూడా కెమెరా ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తము చూపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా, డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చినా వీడియో ప్రూఫ్ అనేది కంపల్సరీ. వీడియో అనేది మనం క్లారిటీగా తీసి పెట్టుకోవాలి. సో కట్టింగ్స్ మధ్యలో రెండు వీడియోస్ అలా చేయడం కాకుండా మొత్తం ఒకటే వీడియోలో వచ్చేలాగా అయితే షూట్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఏమీ కాదు. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనకి ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది. మంచి మంచి కలెక్షన్ అయితే షాపింగ్ ఆల్రెడీ చేసేస్తున్నారు. సో ఇంకా మరి వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కూడా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ మన ఛానల్లో గివ్ అవేని కూడా స్టార్ట్ చేస్తానండి. స్టార్టింగ్ వీక్లీ వన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. నా వీడియోస్ని లైక్ చేయాలి, కామెంట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. సో 1000 సబ్స్క్రైబర్స్ అలా వచ్చిన తర్వాత గివ్ అవే అయితే స్టార్ట్ చేసేసుకుందాము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చూపించే కలెక్షన్ మీకు నచ్చితే అయితే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా బాగుంటుంది షేర్ చేసుకోవాలి అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీకు ఎవరైనా రీసేల్ చేయాలి అనుకున్నా కూడా నేను నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. యాక్టివ్గా రీసేల్ చేసే వాళ్ళు అయితేనే చేయండి, టైం పాస్ కోసం లేదా ఎంక్వైరీస్ కోసం, ప్రైస్ డిఫరెన్స్ కోసం టైం పాస్ చేస్తూ అయితే పెట్టద్దు ప్లీజ్. ఓకే అండి, నేనైతే వీడియో మీరైతే వీడియోని కంటిన్యూ చేసేయండి. నేనైతే ఇక్కడికి డ్రాప్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇదే అండి గివ్ అవే గిఫ్ట్, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.